కేఏ పాల్ ఒకప్పుడు ఏపీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పెట్టి కామెడీ పీస్లా మిగిలారు. నేడు తెలంగాణలో కేసీఆర్ తో పోటీకి సై అంటున్నారు. ఆయన ప్రచారంలో హుందాతనం లోపించింది. ఆయన మొదట్లో సీరియస్ గా ఉన్నా సరే పాల్ చెప్పుకున్న మాటలు డబ్బా అనుకున్నారు. నేను యుద్ధాలు ఆపాను అంటే అంత సినిమా ఉందా అనుకున్నారు. కొన్ని సోషల్ మీడియా సంస్థలు కూడా పాల్ లోని సీరియస్ ను కామెడీగా చూపించాయి. దీంతో నేడు ఆయన ప్రతిసారి గతం గురించి చెప్పి వర్తమాన పరిస్థితులు వివరిస్తుంటే హాస్యంలా కనిపిస్తూ ఉన్నాయి. కేపాల్ ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్లు కామెడీ జారిపోయాయి. కానీ కేఏ పాల్ అంటే నిజంగానే ఓ లెజెండ్. ఎక్కడో చిట్టి వలసలో పుట్టి పూరి గుడిసెలో పెరిగి మట్టిలో ఆడుకున్న కుర్రాడి కోసం అమెరికా ప్రెసిడెంట్ మాత్రమే కాదు మన దేశంలోని నాయకులు కూడా తన కోసం వెయిట్ చేశారు. కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ విశాఖ దగ్గరలోని చిట్టి వలస గ్రామంలో 1963 సెప్టెంబర్ 25న పుట్టారు. ఆయన తండ్రి బర్నబస్, తల్లి సంతోషమ్మ. పుట్టుకతో పాల్ కుటుంబం హిందువులు. పాల్ కు 8వ ఏట ఉన్నప్పుడు అతని తండ్రి క్రిస్టియానిటీలోకి మారి దేవుడి ప్రబోధనలు చేయడం మొదలు పెట్టారు. ఆ సమయంలో పాల్ చదువుకుంటూనే తండ్రి వెంట ప్రార్థనలు చేస్తూ తిరిగేవారు. ఆ తర్వాత 10వ తరగతి 2 సార్లు ఫెయిల్ కావడంతో జున్ను మిల్లులో పనిచేయడానికి ప్రయత్నించారు పాల్. కానీ అతనికి పని రాదని తీసుకోలేదు. దీంతో కట్టెలు కొట్టి బొగ్గులుగా మార్చి వాటిని అమ్ముకునేవారు. అయితే ఇంగ్లీష్ నేర్చుకోవడంతో ఆయన దశ మారిపోయింది. తండ్రితో పాటు దేవుడి ప్రార్థనలు చేస్తూ గ్రామం గ్రామం తిరుగుతూ యేసుక్రీస్తు బోధనలు చెప్పేవారు ఆయన. 19వ ఏటనే ఆయన తెలుగు ఇంగ్లీష్ లో అనర్గళంగా బైబుల్ ను అవపోసన పట్టి దేవుడి ప్రార్థనలు చేసేవారు. పాల్ వాక్ చాతుర్యానికి తోడు ఏమాత్రం తడబాటు లేకుండా దైవ ప్రార్థనలు చేస్తూ దేవుడి మార్గాన్ని చూపించారు. కొన్నిసార్లు ఆయన మత ప్రచారం చేస్తూ మార్పిడులు చేస్తున్నాడని కొంతమంది హిందువులు దాడి కూడా చేశారు. అయినా తాను నమ్ముకున్న క్రీస్తుని ఆయన వదిలిపెట్టలేదు. అయితే దేశంలో మత ప్రబోధకుడిగా ఎదుగుతుండగానే 1983లో అమెరికా వెళ్లారు. మత ప్రబోధకుల పిలుపుతో వెళ్లారు పాల్. అప్పటికి ఆయన వయసు కేవలం 20 ఏళ్లు. కేవలం 7 ఏడాదిలోనే అంతర్జాతీయ మత ప్రబోధకుల దృష్టిలో పడ్డారు. 1989 నుంచి కేవలం 4 ఏళ్లలోనే ఆయన సెలబ్రిటీలకు ప్రార్థనలు చేసే ప్రబోధకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎంతలా అంటే దేవుడే పంపించిన వ్యక్తి పాల్ అని అంతా నమ్మేవారు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడి కృప ఉంటుందని బలంగా నమ్మేవారు. అక్కడి నుంచి ఏకంగా ఆయన ఆశీర్వాదమే దేవుడి బ్లెస్సింగ్స్ గా భావించేవారు. ఆయన పేరు ప్రఖ్యాతులు అమెరికా మాత్రమే కాదు క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం మారుమోగిపోయింది. పాల్ ఆధ్వర్యంలో గోస్పెల్ టు ద అన్రీచ్డ్ మిలియన్స్ ను స్థాపించారు. దాని ద్వారా బైబిలే దేవుని మాట, క్రీస్తు చనిపోయి మళ్లీ భూమి మీదకు శక్తివంతుడిగా తిరిగి వచ్చారు అనే మాటలనే ఆయన ప్రపంచానికి వినిపించారు. అంతేకాదు గోస్పెల్ టు ద అన్రీచ్డ్ మిలియన్స్ ఆధ్వర్యంలో ఆయన ప్రపంచాన్ని చుట్టారు. క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా స్పెయిన్ టు జపాన్, అమెరికా టు ఇండియా ప్రచారం చేశారు. అంతేకాదు ఈ సంస్థ ద్వారా ఒక్క భారత్ లోనే పాస్టర్లకు, ఇతర ఎవాంజెస్టులకు శిక్షణ ఇచ్చారు. కొత్త వారిని తయారు చేశారు. ఆ తర్వాత కేఏ పాల్ దేవుడి ప్రబోధన ఉందంటే వేలల్లో లక్షల్లో జనం వచ్చేవారు. ఆయన దేశంలోనే అత్యధిక డబ్బు తీసుకుని ప్రార్థనలు చేసే స్పీకర్ గా పేరెన్నిక కన్నారు. ఆయన వెనుక ప్రపంచ మత ప్రబోధకులే కాదు దేశ విదేశాల్లోని అధ్యక్షులు, ప్రధానులు కూడా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకునేందుకు ఆరాటపడేవారు. మా దేశానికంటే మా దేశానికి రావాలని అపాయింట్మెంట్ కోసం వెంపర్లాడేవారు. అలా పాల్ ప్రభ ప్రపంచమంతా పాకింది. మొదట క్రిస్టియానిటీకే పరిమితమైన పాల్ ఆ తర్వాత ప్రపంచంలోని యుద్ధాలు, విభేదాలు ఆపేందుకు గ్లోబల్ పీస్ మిషన్ ను ఏర్పాటు చేశారు. తానే నాయకుడిగా ప్రపంచ శాంతి ప్రబోధకుడిగా పేరు తెచ్చుకుని తన వెంట పీస్ అంబాసిడర్స్ ను తీసుకెళ్లారు. గడాఫీ నుంచి సద్దాం హుస్సేన్ వరకు, బుష్ నుంచి వాజ్పేయి వరకు అంతా ఆయన కోసం ఒకప్పుడు ఎదురు చూసిన వారే. మన దేశానికి పాల్ వస్తున్నారంటే చాలు, ఒకప్పుడు చంద్రబాబు నుంచి కాంగ్రెస్ సీఎంల వరకు ఎయిర్పోర్టుల్లో క్యూ కట్టేవారు. ఆయన దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పాల్ తో స్నేహం అంటే క్రిస్టియన్ ఓట్లు పడతాయి, పాల్ తో సాన్నిహిత్యంగా ఉంటే కోటలో పార్టీలకు విరాళాలు వస్తాయని భావించేవారు. అలా పాల్ వెంట మన దేశ నాయకులంతా తిరిగేవారు. అంతెందుకు శాంతి ప్రబోధకుడిగానే కాదు సమాజ హితం కోసం హిందూ స్వాములను కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి సేవ చేశారు పాల్. ఇక ప్రపంచ శాంతి దూతగా ఆయనకు ఎంతో మంది వేల కోట్లు కాదు లక్షల కోట్ల విరాళాలు ఇస్తే తన చేతుల మీదుగా దేశ దేశాలకు మిషనరీస్ ద్వారా ఫండ్స్ పంపించారు. పాల్ కోసం అందరూ కలిసి బోయింగ్ 747 ను కొనిపెట్టారు. ఆయన ఎన్నో దేశాలకు శాంతి దూతగా వెళ్లి చర్చలు జరిపారు. ఇతర దేశాలు ప్రతినిధులను పంపడానికే భయపడే రువాండా లాంటి ఆఫ్రికా దేశాల్లో మధ్యవర్తిగా మారి శాంతి కోసం ప్రయత్నించి విజయవంతమయ్యారు. ఆయన కీర్తి ఆకాశమంతా,
కానీ అమెరికాలో ఆయన మీద అవినీతి ఆరోపణలు రావడంతో మెల్లిగా ఆయన ప్రభ తగ్గింది. ఇటు మన దేశంలోనూ మరీ ముఖ్యంగా వైఎస్ వచ్చిన తర్వాత 2004 లో పాలకు నిధుల రాబడి ఆగిపోయింది. మరికొన్ని వేరే వ్యక్తుల మెషనరీస్ కు మళ్ళాయి. చివరకు సోనియా నుంచి ప్రధాని మన్మోహన్ సింగ్ వరకు ఎంతో మందిని కలిసినా సరే భారత్ లో ఉన్న తన మెషనరీలకు నిధులు రాలేదు. డబ్బులు లేని పాలను ఎవరూ పట్టించుకోలేదు. ఇక అంతర్జాతీయంగానే ఆయన ఇంటర్వ్యూ కోసం నెలల తరబడి ఎదురు చూసిన వారే మోహన్ చాటేశారు. ఇక ఆయన సొంత బోయింగ్ విమానం కాలిఫోర్నియా విమానాశ్రయంలో మెయింటెనెన్స్ కు కూడా డబ్బులు చెల్లించకపోవడంతో పాడైపోయి తుప్పు పట్టిపోయింది. అమెరికాలో కేఏ పాల్ మత ప్రబోధకుడుగానే కాదు, ఆయనే దేవుడి స్వరూపం అని నమ్మి ఆశీర్వాదం తీసుకునేవారు. యుద్ధాలు ఆపారు పాల్. చర్చలకు రాకుండా హింసకు పాల్పడే వారికి ప్రార్థనలు చేసి దేవుడి పేరు చెప్పి దారికి తీసుకొచ్చేవారు ఆయన. ఇలా ప్రపంచాన్ని చుట్టిన వ్యక్తి మన దేశంలో ఉన్నాడంటే ఆశ్చర్యం కాదు. భూగ్రహంపై మనుషులుండే ప్రతి చోటకు వెళ్లారు పాల్. అది సోమాలియా కానివ్వండి, రోమ్ కానివ్వండి, దేశం ఏదైనా సరే ఇవాంజలిస్ట్ గా ఆయన మాట వినడానికి, ప్రార్థన చూడడానికి, ఆశీర్వాదం తీసుకోవడానికి కోట్ల మంది క్యూ కట్టారు. కానీ ఎవరి హవా అయినా కొన్నాళ్లే అన్నట్టుగా పాల్ పరిస్థితి కూడా అంతేగా మారింది. ఆయన తిరగని దేశం లేదు, ఆయన కోసం ఎదురు చూడని ప్రపంచ నాయకుడు లేడు. లిబిబా నుంచి సైబీరియా వరకు, అమెరికా నుంచి రష్యా వరకు పాల్ పవర్ అంతటా పనిచేసింది. కానీ 2004 నుంచి భారత్ లో ఆయన మిషనరీలను, సేవా కార్యక్రమాలను కొనసాగించాలనుకున్నా కూడా కుదరలేదు. దీంతో అమెరికాలోనే ఉండిపోయి తన క్రైస్తవ మిషనరీల ద్వారా వచ్చే డబ్బులతోనే ఆయన కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. చాలా చిన్న ఇంట్లోనే పాల్ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఆయన పలుకుబడి తగ్గిపోయింది. చిటికేస్తే వేల కోట్లు వచ్చి పడేవి. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కానీ గొప్ప ఎవాంజలిస్ట్ గా పేరు తెచ్చుకున్న పాల్ ఏపీ రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారని చాలా మంది అంటారు. ఆయన స్టేచర్ కి రాజకీయాలు సరిపడవు, ఆయన నిలబడలేరంటారు. పైగా ఆయన చేసే ప్రసంగాలు నేడు హాస్యంగా మారిపోయాయి. ఆయనలో సీరియస్ గా ఉన్నా సరే మాటలు నమ్మశక్యంగా లేవు. తాను ప్రధాని అవుతాను, ట్రిలియన్ డాలర్స్ తెస్తానంటారు ఆయన. సీఎం అవుతాను, మనమే సీఎం కాబోతున్నామని చెబుతారు. ఆ మాటలే జనాలకు కామెడీగా అనిపించాయి. అది అసాధ్యం కూడా. అయినా పాల్ అలా మాట్లాడి తన స్థాయిని తగ్గించుకున్నారని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు దేశంలో ఏ పాస్టర్ అయినా, ఏ మత ప్రబోధకుడైనా సరే ఒకప్పుడు ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్న వారే. అందుకే ఆయన పవర్ తెలుసు కాబట్టే ఏ క్రిస్టియన్ మిషనరీ కూడా ఆయన గురించి నెగిటివ్ గా మాట్లాడదు. అసలు క్రిస్టియానిటీ లేని చోట కూడా పాల్ క్రీస్తు ప్రబోధనలు చెప్పి వారిని తన వైపు తిప్పుకున్నారు. బొగ్గులు ఎరుకునే స్థాయి నుంచి సొంత బోయింగ్ కూడా ఏలారు. బోయింగ్ లో మీరు తిరగండి, మీ సమయం చాలా విలువైనదని ఎంతో మంది ఆయన కాళ్లకు దండం పెట్టి మరీ మొక్కారు. కానీ నేడు కుళ్ళు రాజకీయాల్లో పాల్ కామెడీ పీస్ లా మారారు. అయినా సరే ఆయనను మనం గౌరవిద్దాం. పాల్ మాటలు స్పీచ్లు మర్చిపోండి, ఎంతైనా అతను మంచి వ్యక్తి, కలమషం లేని మనిషి. అందుకే హిస్ హోలీనెస్ కేఏ పాల్ అంటారు అనాలి కూడా. ఆ బిరుదు ప్రపంచంలో అతి తక్కువ మందికి ఉంది. ఆ స్థాయి కూడా ఆయనదే. కేఏ పాల్ తన కొడుకుతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. తన వ్యక్తిగత సహాయకురాలిగా కొడలు జ్యోతి ఆయన వెన్నంటే ఉంటుంది. ఏం చేసినా సరే ఆయన అమెరికాకు రాజాలా వెళతారు. అలా వచ్చి ఇలా రాజకీయాలు చేసి యుఎస్ లో లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు ఆయన. దట్ ఈస్ హిస్ హోలీనెస్ కేఏ పాల్. ఇది కేఏ పాల్ గారి ఫుల్ స్టోరీ. మరి కేఏ పాల్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.